హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో ఇది జావా ట్యూటోరియల్స్, ఇది థర్డ్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వాట్ ఈజ్ కంపైలర్, అసలు కంపైలర్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ముందుగా మనం కంపైలర్ గురించి తెలుసుకునే ముందు మీకైతే అసలు కంప్యూటర్ ఏ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది ఫ్రెండ్స్? ఇక్కడ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ప్రాసెసర్. సో ప్రాసెసర్ అని అనొచ్చు, లేకపోతే మనం కంప్యూటర్ మిషన్ అని కూడా అనొచ్చు. సో మనం ఏ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది ప్రాసెస్ అనేది అయితే మీకు క్లారిటీగా అర్థం కావాలి ఫ్రెండ్స్. సో ఇవి అర్థమవుతేనే మనకు కంపైలర్ అనేది ఏంటి, ఆ కాన్సెప్ట్ అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో దానికోసం ముందుగా మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, వాట్ లాంగ్వేజ్ మిషన్ ఆర్ కంప్యూటర్ ఆర్ ప్రాసెసర్ విల్ అండర్స్టాండ్. కంప్యూటర్ ఆర్ మిషన్ ఆర్ ప్రాసెసర్ విల్ అండర్స్టాండ్ ఓన్లీ లో లెవెల్ లాంగ్వేజ్, దట్ ఈస్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ దట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్ ఆర్ మిషన్ లాంగ్వేజ్. ఎగ్జాంపుల్ జీరోస్ అండ్ 0 1 0 1 0, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఫర్ బైనరీ లాంగ్వేజ్. వీ కెన్ ఆల్సో కాల్ బైనరీ లాంగ్వేజ్ లో లెవెల్ లాంగ్వేజ్, మిషన్ లెవెల్ లాంగ్వేజ్. సో ఫ్రెండ్స్, మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్, సో మనకు మిషన్ అనేది అంటే కంప్యూటర్ అనేది మనకు ఓన్లీ బైనరీ అంటే లో లెవెల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది ఫ్రెండ్స్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడొచ్చు, 0 1 0. సో ఇలా కోడ్, ఈ జీరోస్ అండ్ వన్ ఉన్న కోడ్ మాత్రం అంటే కోడ్ లాంగ్వేజ్ కూడా అంటారుతుంది దీన్ని. సో దీన్ని అలాగే మనం మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కూడా అనొచ్చు, సో లో లెవెల్ లాంగ్వేజ్ కూడా అనొచ్చు. సో ఈ లాంగ్వేజ్నే మన కంప్యూటర్ అనేది అర్థం చేసుకుంటుంది. సో దానికి ఏబీసీలు, మన ఆల్ఫా న్యూమరిక్ లాంగ్వేజ్, మన ఇంగ్లీష్ లాంగ్వేజ్, తెలుగు లాంగ్వేజ్ లాగా. సో అలా ఉండదన్నమాట, మన కంప్యూటర్ అనేది ఈ బైనరీ లాంగ్వేజ్నే అర్థం చేసుకుంటుంది. అండ్ అలాగే ఇక్కడ సో హూ విల్ కన్వర్ట్స్ ద ప్రోగ్రామ్స్ విచ్ ఆర్ రిటన్ యూజింగ్ సోర్స్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సో ఆర్ హై లెవెల్ లాంగ్వేజ్. బై యూజింగ్ కంపైలర్ వీ కెన్ కన్వర్ట్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్ టు లో లెవెల్ లాంగ్వేజ్. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మీనింగ్ ఏంటంటే మనకి, సో మనం మరి కంప్యూటర్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుందని చెప్పాము కదా. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్ ఓన్లీ. సో మరి మనం ప్రోగ్రామింగ్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో రాస్తాం అంటే హై లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం, సమ్ ఇంగ్లీష్ లాగానే ఉంటుంది, హ్యూమన్ బీయింగ్కి అర్థమవుతుంది. సో మరి మిషన్ ఎలా మనం ఇలా ప్రోగ్రామ్స్ రాసిన వాటిని ఎవరు మరి మిషన్కి కన్వర్ట్ చేస్తారు లో లెవెల్ లాంగ్వేజ్గా అంటే ఈ కంపైలర్ అనేది. సో మనకు హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం ప్రోగ్రామ్, మన ప్రోగ్రామ్స్ అనేది సో మనకు లో లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ అంటే ఒక బైనరీ కోడ్ లాంగ్వేజ్ లాగా కన్వర్ట్ అవుతుంది ఈ కంపైలర్ అనేది, మెయిన్గా మనకు కన్వర్ట్ చేస్తుంది. సో ఇది ఒకటి గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ చూద్దాం ఫ్రెండ్స్, సో వాట్ ఈజ్ కంపైలర్? కంపైలర్ కన్వర్ట్స్ ద ప్రోగ్రామ్ విచ్ ఆర్ రిటన్ యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఆర్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఆర్ సోర్స్ లాంగ్వేజ్ ఇన్ టు లో లెవెల్ లాంగ్వేజ్ దట్ ఈస్ 0 1 0, దట్ ఈస్ బైనరీ కోడింగ్ లాంగ్వేజ్ 0 1 0 ఇక్కడ ఉన్నాయా. అండ్ సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక పాయింట్ మనం మర్చిపోయాం ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అండ్ ఇట్ కన్వర్ట్స్ హై లెవెల్ లాంగ్వేజ్ ఇన్ టు లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో ఇట్ డిస్ప్లేస్ సింటాక్టికల్ ఎర్రర్స్ ఇన్ ద ప్రోగ్రామ్. సో ఫ్రెండ్స్, మనం రాసిన ప్రోగ్రామ్స్ని కంపైలర్ అనేది సో మనకు లో లెవెల్ లాంగ్వేజ్గా కన్వర్ట్ చేస్తుంది, యాజ్ వెల్ అస్ మన ప్రోగ్రామ్లో ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్స్. సో ఫ్రెండ్స్, ఈ సింటాక్స్ అనేది మీరు ముందు మన వీడియోస్లో అయితే తెలుసుకుంటారు ఫ్రెండ్స్. సింటాక్టికల్ ఎర్రర్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మనకు ప్రోగ్రామ్లో ఎక్కడైనా సెమీ కోలన్ కానీ కర్లీ బ్రేసెస్ కానీ సింబాలిక్గా ఏమైనా సింబల్స్ మనకు మిస్ చేసినప్పుడు ఎర్రర్స్ అనేది జనరేట్ అవుతాయి ఫ్రెండ్స్. ఆ ఎర్రర్సే మనకు సింటాక్టికల్ ఎర్రర్. సో ఇలా మనకు కూడా సింటాక్టికల్ ఎర్రర్స్ కూడా మనకు డిస్ప్లే చేస్తుంది కంపైలర్ ఎప్పుడు, డ్యూరింగ్ ద కంపైలేషన్ టైం ఫ్రెండ్. సో
ఈ ప్రాసెస్ని ఏదైతే ఈ హై లెవెల్ లాంగ్వేజ్ నుండి మనకు మిషన్ లెవెల్ లాంగ్వేజ్ కన్వర్ట్ చేయడానికి కంపైల్ అయితే చేస్తున్న ప్రాసెస్ని మనం ఏమంటామంటే కంపైలేషన్ ప్రాసెస్ అంటాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫ్లో డయాగ్రామ్ అనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం సోర్స్ కోడ్, సోర్స్ కోడ్ అంటే నథింగ్ బట్ మన ప్రోగ్రామ్స్ ఫ్రెండ్స్. మనం దీని సోర్స్ లాంగ్వేజ్ అన్నా, సో ప్రోగ్రామ్స్ అన్న, హై లెవెల్ లాంగ్వేజ్ అన్నా మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో మనం రాసిన ప్రోగ్రామ్స్ అవి, సో వాటిని కంపైలర్ అనేది, సో మనకు ఏంటి మిషన్ కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. మిషన్ కోడ్ అంటే ఏం లేదు, జీరోస్ అండ్ వన్స్ ఉంటాయి మనకు. 010 ఇక్కడ ఉంది కదా, ఈ కోడ్ ఎగ్జాంపుల్ ఇది. సో మిషన్ కోడ్ని ఏమనొచ్చు, మనకు బైనరీ లాంగ్వేజ్ కూడా అనొచ్చు, లో లెవెల్ లాంగ్వేజ్ కూడా అనొచ్చు. సో ఇది కన్వర్ట్ చేస్తుంది, ఎందుకంటే మనకు ప్రాసెసర్ అనేది బైనరీ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది కాబట్టి. సో మనకి కంపైలర్ అనేది మన సోర్స్ కోడ్ని మిషన్ కోడ్లాగా కన్వర్ట్ చేస్తుంది. అలాగే మన ప్రోగ్రామ్లో ఏమైనా ఎర్రర్స్ ఉంటే, ఐ మీన్ ఏమైనా సింటాక్టికల్ ఎర్రర్స్ ఉంటే మనకి ఇక్కడ కంపైలర్ అనేది మనకు డిస్ప్లే కూడా చేస్తుంది మన ప్రోగ్రామ్లో. ఈ కంపైలేషన్ టైంలో మనకు ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే కంపైల్ సింథటికల్ ఎర్రర్స్ డిస్ప్లే చేస్తుంది. అండ్ మనకు ప్రాసెసర్ ఏం చేస్తుంది, సో ఈ మిషన్ కోడ్ ఏదైతే మిషన్ కోడ్ ఉందో దాన్ని తీసుకొని ఎగ్జిక్యూట్ చేసి మనకు కావాల్సిన కరస్పాండింగ్ ప్రోగ్రామ్కి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకైతే కంపైలర్ అంటే ఏంటి అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మనకు మిషన్ అంటే కంప్యూటర్ ఏ లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది, సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మరి మనం నెక్స్ట్ వీడియోలో అయితే, సో మనం జావాలోకి అయితే ఎంటర్ అవుతాం ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మన వీడియోస్ని. సో మీరు లైక్ చేస్తేనే మన వీడియోస్ అనేవి అందరికీ రీచ్ అవుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ రిలేటెడ్ వీడియోస్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.